పవన్ ఇటు వచ్చి కూర్చొని సదన్ సదన్ ఇటు వేసుకొని చైర్ సీట్ వేసుకొని సదనందా ఉన్నా ఇటు వేసుకొని మహమూద్ భాయ్ అటు వేసుకొని కుర్చీలు ఇటు వేసుకొని కూర్చున్నట్టు బాబు అక్కడ లాస్ట్ టైం అటు పక్క జరగమని వాళ్ళని నువ్వు అటు జరుగు బాబు అటు అటు అవతల దిగిపో వాళ్ళని కూర్చొని సీనియర్లు రాగానే గౌరవించండి లేవండి ఊకే నేను చెప్తే బాగుండదు ఇంతమందిలో ఈ కాపీస్ ప్రణీత్ ఎవరు ఇక్కడ ఎవరు లేరు ఆ పిఏ రాజు ఆ చూ ప్రతి దాంట్లో ప్రోటోకాల్ ఉండాలి ప్రోటోకాల్ లేకపోతే ఎట్లా సిస్టమ్ అనేది ఉండాలనా వద్దా నీ ఇంటికి వచ్చి నీ కొడుకు మర్యాద ఇస్తే నువ్వు ఇంకోటి తక్కువ పడితే ఇక్కడ నా దగ్గర ఇవి అంటే వాళ్ళకు కూడా ఓకేనా మరి కర్మ ఏంటంటే పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ నాయకులు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ గతంలో వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక పేరు చెప్పి శవాల మీద పేలాలేరుక తిన్న వీళ్ళు కొత్తగా పాఠాలు నేర్పే విధంగా ఉన్నారు వీళ్ళది అలా ఇంకా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ కూడా అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారనే ఉద్దేశంతో చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ ఇట్లా పెట్టుకొని టీచర్ ముందు కూర్చున్నట్టు వీళ్ళని గురించి చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఇప్పుడు మీకు పేజీ నెంబర్తో సహా మీకు బుక్కు ఆధారాలతోటి సబ్మిట్ చేస్తున్నా ఒక 5 నిమిషాలు శ్రద్ధగా ఆ పేపర్ని పరిశీలించండి నేను ఇచ్చిన ఆధారాలని 1వ నెంబర్ పేజీలో గవర్నమెంట్ తీసింది 28 జిల్లాలకు ఎకరం చొప్పున ల్యాండ్ కేటాయిస్తూ జీవో ఇచ్చింది నేను అన్ని పార్టీలకు ఇయ్యమని చెప్పి ప్రజాసేవకం పెట్టిందని మేము అందరం అప్లై చేసినాం అప్లై చేస్తే అక్లాయిన్మెంట్ ఇచ్చింది తప్ప మాకు ల్యాండ్ ఏ పార్టీకి ఇయ్యలే ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్ప 125 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మా సొంత ఆఫీసర్ ఇది కూడా ఇవాళ ట్రస్ట్దే పార్టీకి సొంతంది కాదు వాళ్ళకు ఇన్ని ప్రతి జిల్లాల ఎకరం ఉన్న కాడ ఎకరంన్నర కబ్జాలు పెట్టడాలు టీవీ ఛానళ్ళు పేపర్లు ఈ అడ్డదారులలో పోవటం వల్లే ఆ జైళ్ళలో కూర్చోవటాలు సో దీని మీద మొదట గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసింది 28 దిక్కులో ఇచ్చిన 2వ నెంబర్ పేపర్లో అలాట్ చేసిన జిల్లాల పేర్లు 3వది కలెక్టర్ గారి ప్రొసీడింగ్ ఆ జీవో ప్రకారం కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ 3వది 4వది వాళ్ళు కట్టిన చాలన్ 483 వేలు ఎంతో కట్టింది దానికి మేము ఎక్కడ అబద్ధం ఆడతలే వాళ్ళు కట్టలేదు అని మేము అనట్లేదు అప్లై చేయలేదు అనట్లే పార్టీ కార్యాలయాలు అనేది ప్రజాసేవ చేయడానికి కార్యాలయాలకు ఇవ్వవలసిందే వాటిని మేము సమర్థిస్తున్నాం మేము వాళ్ళ తీరుగా ఒక పార్టీకే ఇచ్చుకొని ఇంకో పార్టీకి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోలే జూబ్లీస్ లాంటి దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది వాళ్ళకి పార్టీకి చాలని కట్టిండ్రు ఇక్కడి వరకు ఓకే తర్వాత లెటర్ చూడండి 7వ నెంబర్ది వాళ్ళు స్వయాన పెట్టిండ్రు ఏమని లెటరు మాకు ఈ జాగ వద్దు
ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇచ్చింది జాగా. మాకు ఈ జాగా వద్దు, ఈ జాగా ప్లేస్లా ఎమ్మెల్యే గారి రెసిడెన్స్ పక్కకు. మాకు జాగా అలాట్ చేయండి చెప్పి లెటర్ ఇచ్చిండ్రు. సంతోషం, ఇక్కడి వరకు ఇచ్చిండ్రు. వాస్తుకు బాగలేదు, ఈ జాగా వద్దు, మేము దేనికైతే కట్టినామో, దేనికైతే పైసలు కట్టినామో ఆ జాగా వాస్తుకు బాగలేదని ఆ రోజు ఓపెనింగ్కు శిలాఫలకం వేసుకొని ప్రారంభించే ముందు రోజు మాకొద్దు వేరే కాడి ఇవ్వమని లెటర్ పెట్టినరు. మరి లెటర్ పెట్టినప్పుడు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి కదా, లెటర్ పెట్టి వదిలేస్తే అయిపోతుందా? ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కదా, పంచనామా చేసి గవర్నమెంట్ ఒప్ప చెప్పాలి కదా. వీళ్ళకి ఇప్పటివరకు కూడా ఒప్ప చెప్పలే, పంచనామా చేయలే, ఇప్పటివరకు కూడా ఒప్ప చెప్పలే ఎక్కడ కూడా. అక్కడ వదిలిపెట్టేసి వచ్చి క్యాంప్ ఆఫీస్ పక్కకు డైరెక్ట్ కబ్జా పెట్టుకొని ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ తెలివి ఇంకోలకు ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ ఆ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ అంతా ఒకటే. కానీ వాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారు, దాని హద్దులు ఉంటాయి. వెనక సైడ్ ఏముంటుంది, ముందు సైడ్ ఏముంటుంది, సైడ్కి ఏముంటాయి అనే హద్దులు ఉంటాయి కదా. ఆ హద్దుల పేపర్లను కూడా మేము మీ ముందు పెట్టినాం. పేజీ నెంబర్ 8 చూడండి, ఇప్పుడు ఉన్నది అది. పేజీ నెంబర్ 8 ఇప్పుడు ఉన్నది. పేజీ నెంబర్ 11 పాతది వాళ్ళకి ఇచ్చింది. సర్వే నెంబర్ 1066 రెండింటిది ఒకటే. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చింది 11 నెంబర్ దాంట్లోది. ఇప్పుడు వాళ్ళ ఉన్నది 8 నెంబర్ దాంట్లో. హద్దులు చూడండి. ఇక దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు ప్రభుత్వం, దీన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు వీళ్ళకు. రాజు యువరాజు ప్రభుత్వం నడుస్తుంది కదా, మేము ఏది చేసినా నడుస్తుంది. రోజు రొటీన్గా బయట కబ్జాలు పెట్టినట్టు ఈడ కూడా పెడితే మమ్మల్ని అదిగేడు ఎవరు? మేము 20-25 ఏళ్ళు ఉండబోతున్నాం అనుకొని అహంకారంతో ఇవాళ ఇక్కడ ఈ జాగ కూడా ఇప్పుడు కట్టుకున్న జాగ కూడా ఓపెన్ స్పేస్ జాగాది. అంటే పార్కుకి ఇచ్చిన ల్యాండ్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పార్క్ ఇచ్చిన ల్యాండ్ ఎక్కడ కూడా కట్టరాదు, ఎక్కడ కూడా ఏది చేయరాదు, అలాటే చేయరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మ్యాప్ పెట్టిన మీకోటి క్లియర్గా అది వాళ్ళు అంటారు, ఎందుకంటే మహానుభావులు కదా. అది మన పార్క్ ల్యాండ్ కాదు, ఓపెన్ ల్యాండ్ కాదు అని అంటారు. అందుకే 75వ సంవత్సరంది మ్యాప్లో ఓపెన్ ల్యాండ్స్ ఓపెన్ స్పేస్ ల్యాండ్ అని చెప్పి ఇచ్చి తీసుకోవటం జరిగింది. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేటి అన్నీ కూడా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో గాడపల బాణాలు వేసినా తిరగ కాదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి, అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి. అప్పుడు వీళ్ళు కట్టిన ప్రతి నెంబర్ కార్డుకి వెళ్ళి తీసుకొచ్చిన అథెంటిక్ డాక్యుమెంట్ నేను మీ ముందు పెట్టింది. అందులో ఓపెన్ స్పేస్ అని ఉన్నదా లేదా చూడండి. దానికి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్టర్ గారికి కట్టిన విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ, కూడా అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ నాలుగిటి కట్టినాక వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. దీంట్లో నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలని, మీకు మాజీ ఎమ్మెల్యేలని, మీరు చదువుకున్నోళ్ళైనా, మీకేమైనా జ్ఞానం ఉన్నా నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి. మీ ముందే డాక్యుమెంట్ పెట్టి అడుగుతున్నా.
ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పేజీ నెంబర్ తీయండి అబ్బా. పేజీ నెంబర్ 13. వీరు కరెంటు కరెంటు నడుపుతున్నారు, ఇంటి నెంబరే లేదు దానికి, కరెంటు నడుస్తుంది దానికి ఇంటి నెంబరే లేదు. నా కార్పొరేషన్లో లేదు, నా కుడాల లేదు, నా రెవెన్యూలో లేదు, ఎందులో లేదు. కానీ కరెంటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి నడుపుతాను దుకాణం వల్ల. మరి మీటర్ ఏడుకెళ్ళి వచ్చింది, ఇంటి నెంబర్ లేకుండా మీటర్ ఏడుకెళ్ళి వచ్చింది, పర్మిషన్ ఏడుకెళ్ళి వచ్చింది, ఎవరి పేరు మీద తీసుకున్నారు అని చెప్పి నేను దానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన. కన్జ్యూమర్ నేమ్, ఫాదర్ నేమ్, కన్జ్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్ పార్టీ. అర్థమైంది కదా మీకు? ఇక కన్జ్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ మొదలు పుట్టింది కదా, గౌరవం ఇస్తారులే వాళ్ళు. ఫాదర్ నేమ్కి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ. కర్మ గాలి ఆ సెంటిమెంట్ పుణ్యాన ఈ అంగూటి గల ఓట్లేసి గెలిపించిండ్రు. ఇలా కర్మకి ఇది దౌర్భాగ్యం. మనం పేపర్లు ముందు పెట్టుకొని ఇలాంటి వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అది ఇది ఇంటి నెంబర్ లేకుండా ఎక్కడైనా కరెంటు మీటర్ ఇయ్యంగా చూసినరా, ఇది మన కర్మ. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అటాచ్ దాని పేరు తీసుకున్నది. ఎందుకంటే అప్పుడు గోపాలరావు గారు ఉన్నట్టుండే కదా పైన, దేనికైనా ఇయ్యగలుగుతారు ఆయన సామాన్యుడు. సో వీళ్ళు కట్టిన బిల్లుల కాడికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొన్ని రోజులు బిల్లులు కట్టిన కట్టలేదు అన్నట్లే కట్టుకుంటా. అసలు మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గార్డెన్ మన ఓపెన్ ల్యాండ్, దాంట్లో మీరు పార్క్ ల్యాండ్లో మీరు ఎట్లా ఇచ్చేస్తారు? ఏ జీవో ప్రకారం లేకుండా దాంట్లో కేసులో 9 నెలలు నాన్ బెయిలబుల్ జైలు పోవాలి. ఇన్ని పాపాలు చేసి వాళ్ళ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటాను. అదరగొట్టడం వాళ్ళ గురువు గారికి ఉన్నట్టే అదరగొట్టి బతకటం అనేది. నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతానా, మీడియా సమక్షంలో చర్చ ఎక్కడ పెడదామో చెప్పి, ఎడికి రావాలని చెప్పి కూర్చుంటాను. నేను నీ ఆఫీస్ కాడికే వస్తా. ఇటుక పెట్టే మీద చేయి పెడితే గాంధీ భవన్ కూలగొడతాం, ఇది కూలగొడతాం అంటాను కదా, మొగోళ్ళే కదా. నేను ఒకవేళ అది కూలగొట్టకపోతే నేను రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా వచ్చాడ కూర్చుంటా, నేను నీ ఆఫీస్ ముందు కూర్చుంటా. అంటే పార్టీ అడ్డం పెట్టుకొని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా బారాకూన్ మాఫా మీకు, శ్రీవాణిపురం చెడ్డి గ్యాంగ్ దొంగలు నయం మీకంటే. ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి ఆ అమెరికాలో అటో ఇటో చేస్తారట 160 ఏళ్ళు శిక్ష. మనిషి ఉండేదే 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా అతి కష్టం ఒక ఏళ్ళ మీద దొరుకుతారు. ఇలాంటి వాళ్ళకి అయితే పాపం లేదు, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయాడ పెట్టాలి. ఇలాంటివి చేసుకుంటూ ఇంకోటి నేను ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా, అక్కడ కనుక ఇంకోటి కర్మగాలి అన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టే మీకే లేదా మాకే లేదా అంటాను కదా. ఇదే ఫలంగా ఇప్పుడే ఇప్పుడు పోదాం ఇక్కడి నుంచే. నేను ఇక్కడి నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు దొంగలు, ఏమో ఎక్కడ పోరు వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఇలా. నేను అది కూడా చెప్తున్నా, ఇప్పుడే ఉన్న ఫలంగా పోదాం, అర్ధ గంటలో డిజిటల్ సర్వే అయిపోతుంది. ఎకరం చిల్లర ఉన్నది అది. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినాక ఓడిపోయినాక తెల్లారి మరునాడు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ గోడలు పెట్టినట్టే, అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇక శాటిలైట్ డిజిటల్ సర్వే ఇవన్నీ పెట్టి చేస్తే, డిజిటల్ సర్వే రిపోర్ట్ కూడా పెట్టినా మీకాడ ఎకరంన్నర, ఎకరంన్నరకు తక్కువ ఉన్నది, ఎకరానికి మీద ఎకరంన్నరకు తక్కువ. అసలు మీకు పంచనామా చేసి గవర్నమెంట్ అనేది ఉంటుంది ఒకటి, దానిలో అప్రూవల్ కావాలి, కార్పొరేషన్లు కావాలి, కుడాలు కావాలి, ఇవన్నీ అప్రూవల్ అయినాక మీ చేతికి పంచనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పజెప్పాలి. మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడన్నా ఒప్పజెప్పినట్టు మీ రికార్డులలో చూపియండి. మీకు ఇయ్యటాన్ని తప్పు పట్టట్లే, మీకు ఇచ్చింది అక్కడ, నువ్వు వచ్చింది ఇక్కడ. ఇది పార్క్ ల్యాండ్, పార్క్ ల్యాండ్లో ఏలు పెట్టొద్దు అని అంటే ఇది పార్క్ ల్యాండ్, ఇంకో మాజీ శాసనసభ్యుడు అంటాడు నేను ఉండి కట్టించిన ఎన్యూఎస్ఐలో ఇక్కడట ఇలా కట్టించినట ఇలా ముక్కు మొక్క తెలియదు, మోతీ తెలియదు. దీన్ని కార్పొరేషన్ పరిధిలో అప్రూవల్ తీసుకొని, కుడా పరిధిలో అప్రూవల్ తీసుకొని దీనిని
రెసిడెన్షియల్ ఉంటే కమర్షియల్ జోన్గా తీర్మానం చేసి అప్రూవల్ తీసుకున్న ఇది చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద. దీనికి ట్యాక్స్ కడుతున్నాం కమర్షియల్ కింద తీసుకొని, దీనికి ఆడిట్లో ఉన్నది, ప్రతి రిపోర్ట్లో ఎవ్రీ మంత్లో ఉన్నది. కానీ నువ్వు నక్కకు నాగలో కానీ పోలు పెట్టి పోల్చుకొని దీంతో గజం మీద ఇటుక పెట్టేది ఇస్తే ఇది చేస్తానని మాట్లాడి ఇంకొక నువ్వే గాంధీ భవన్ కూడా మీరు రెంట్ కడతాను అది కూడా మాది కాదు. వీళ్ళకి తెలియని మూర్ఖులు అది. ఈయన ఎన్నేసేకలు పనిచేసినట్టు ఈయన ఎన్నేసేకలు పనిచేసినట్ట కర్మ ఆ ఉద్యమంతో ఏమైందంటే చదువుకున్న మేధావులు పాపం గిట్ల పట్టుకొని తిరుగుతారు, చదువుకొని మేధావులు అట్ట పట్టుకొని తిరుగుతారు ఆ ఉద్యమం పేరుతోటి. ఆయన కావాల్సింది ఏంది? ఇలాంటి ఎదవలు కావాలి. ఎవరు ఏం మాట అని సపోర్ట్ చేయకుంటుండే ఎదవలు కావాలి కాబట్టి ఇలాంటి ఎదవలు అయినరా కర్మ కాదు. ఇప్పుడు నేనేమంటానో వీరన్నిటిని మీ ముందు పెట్టినా, మీరు ఇంటికి పోయినాక అర్ధ గంట చదవండి, ఏ డేట్ పెడతారో చెప్పండి, నేను ఆ డేట్ రోజు వాళ్ళ ఆఫీస్ కాడికే వస్తా. నువ్వు ఇటుక బీకుడు అంటానో, నీ ఇటుక బీకుడు కాదు నీ భూమి బీకిత్త నేను అనుకుంటానో బిడ్డ నువ్వు. మిమ్మల్ని ల్యాండ్ గ్రాబర్స్ కింద పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని చెడ్డీలని తిప్పాలి. మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు అంత ఇంత నా పాపం చేసేది, మళ్ళీ ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటానా? అదరగొట్టడం అంటే అంత ఇంత అదరగొట్టడం కాదుగా, ఏం కాదు. ఇప్పుడు మొండికేసిర్రు ఏది ఉన్నా ఏమని అంటే మీరు ఇది అడిగినాం కదా దాని గురించి తీయండి. నా డాక్యుమెంట్ పట్టుకొస్తే దీన్ని మొత్తం నీ డాక్యుమెంట్ పట్టుకరా ఆఫీస్ కన్నా కూర్చుందాం. కక్ష సాధింపు చర్య ఓ పేరు పెట్టింది దీనికి. అది పిచ్చోడా, కక్ష సాధింపు చర్య అంటే నీ తీరుగా వెనక కూర్చొని నా మీద మర్డర్ కేసులు పెట్టించి అటౌండ్ మర్డర్లు గెట్టించి నాకు సంబంధం లేదు భద్రకాళమ్మ వారి విదొట్టు ఈ మొట్ట నేను అనట్లే. ఈ మొత్తానికి మొత్తము నా పేరు మీదనే కట్టి నేనే కంప్లైంట్ చేసిన, నేనే అడుగుతున్నా అంటూ నన్ను నీతిగా ఎన్కౌంట్ చేయలే, నల్లికుట్ల వేషాలు వేయలే. నేనే అడుగుతున్నా దీన్ని. అంటే నువ్వు ఏది చేసినా, ఎన్ని లంగపనులు చేసినా, ఎన్ని కబ్జాలు చేసినా, ఏది చేసినా కక్ష సాధింపు చర్య అంటే అన్నీ మాఫ్ అవుతాయా బిడ్డ? మీరు అనుకుంటారు రాజకీయం వదిలిపెడతా, కానీ మీరు చేసిన పాపాలను వదిలిపెట్టా అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటారు, ఇది జస్ట్ న్యూస్ రీలే మీరు చేసిన పాపాలు విత్ ఎవిడెన్సెస్ తోటి 2 రోజుల కొట్టి మీ ముందు పెడతా. వీళ్ళు క్లబ్ మెంబరు, ఆఫీసర్స్ క్లబ్లో మెంబర్ అంటే వీళ్ళ తమ్ముడు. ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయీకి 30,000 ఉంటుంది చాలను, జనరల్ వాళ్ళకు 3 లక్షలు 5 లక్షలు ఉంటుంది క్లబ్లో మెంబర్షిప్ అంటే. ఆయన చదివిన 2వ తరగతి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి పర్మిషన్ తీసుకుంటే అథెంటిక్గా దొరికింది నిన్న. అరే నాయన కొన్ని చేసేటి ఏమన్నా అవేమో చూసుకొని ఆడిటర్ను అవి పెట్టుకొని కొద్దిగా పనులు చేస్తానికి కూడా సమయం లేదు, ఎందుకంటే ఇంకో కేసు వెయిటింగ్, నెక్స్ట్ కేసు వెయిటింగ్ ఉంటుంది కదా సెటిల్మెంట్కు టైం లేదు. చదివిన 2వ తరగతికి గవర్నమెంట్ ఇదట నేను 20 ఏళ్ళకెళ్ళి మెంబర్ని, అలా నాకు లైఫ్ టైం మెంబర్ ఫ్రీ నెంబర్ ఇవ్వలే ఉన్నారు మొన్న వచ్చిన వాళ్ళకు. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ లైఫ్ మెంబరు, అందులో కూడా ఆడిట్ చేయించిన 6 నుంచి 7 కోట్ల ఫ్రాడు, కోట్ల రూపాయల ఫ్రాడ్ క్లబ్లో కూడా. ఓయిలా ఈ ఎమ్మెల్యే గారు అనుచరిని దానికి మెంబర్గా పెట్టి అది కూడా సిపి గారు కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసింది. అట్లా వీళ్ళు హనుమకొండ జిల్లాని సర్వనాశనం చేసి ఇక వీళ్ళ భాష వీళ్ళ కేసీఆర్ గారు మాట్లాడతారు, గూట్ల బీకిన వాడట ఏట్ల బీక్తిరాట అని చెప్తారు కదా ఊకే మీటింగ్లల్లా. ఈయన నర్సంపేట బీకలేదు కానీ గీడొచ్చి బీక్తిరాట. ఈయన ఆయన జిల్లా కాదు, పార్లమెంటు కాదు, కాన్స్టిట్యూన్సీ కాదు, ఆయన ఉండి ఇడ కట్టించిండట ఎన్ఏసీఏలో ఉండి. అంటే వీటిని ఏ విధంగా ఇంకా కొన్ని ఈ ఒక్కసారి ఈ ఆధారాలు మొత్తం ఎందుకు అని చెప్పి ఇవి సరిపోతాయి కదా అని పెట్టిన. నేను ఇలా 3 పాయింట్లు మీకు మెయిన్గా అడుగుతున్నా. 1, సుప్రీంకోర్టు యాక్ట్ ప్రకారం పార్క్ ల్యాండ్ ఇయ్యొచ్చా? ఇస్తే జీవో తీసినరా. 2, గవర్నమెంట్ మీకు అథెంటిక్గా ఇక్కడైనా హ్యాండ్ ఓవర్ చేసినరా, మాకు చేసినట్టు తీర్మానం కార్పొరేషన్ కానీ
కుడాలు కానీ గవర్నమెంట్లు కానీ ఎక్కడైనా తీర్మానం చేసి ఇచ్చిండ్రా మాకు ఇచ్చినట్టు. మా ఎందుకంటే మాది కమర్షియల్ అని చూపించి తీసుకున్న పోతుంది. మేము కమర్షియల్ కన్వర్ట్ చేసుకున్నాం దీన్ని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజులల్లా. అది కూడా మాకు ఇయ్యలేదు పార్టీ ఆఫీస్ది. ఇది ట్రస్ట్ది, ఎన్ఆర్ఆర్ భవన్ ట్రస్ట్ది. ఇది వాళ్ళు ఆ రోజులల్లా తీసుకున్నది. మేము ఇవాళ గవర్నమెంట్కు ల్యాండ్కు మాకు ఎకరం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు పెట్టుకుంటే ఒక్క పార్టీకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే వాడుకొని తీసుకున్నారు దీన్ని. ఇక ఒక్క నిమిషం పేజీ నెంబర్ 9 చూడండి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కాజీపేట సర్కిల్ 2 నుంచి ప్రొవైడెడ్ బిల్డింగ్ పర్మిషన్ కాపీస్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్. వీళ్ళు ప్రజానాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ గవర్నమెంట్కు చీఫ్ విప్ నువ్వు. ఇన్లా ఇన్ ద రిగార్డింగ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ది ఆఫీస్ రికార్డ్స్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ బిల్డింగ్ పర్మిషన్ డీటెయిల్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ డీటెయిల్స్ ఓవర్ ద సెడ్ స్ట్రక్చర్. ఇయాటి వరకు గవర్నమెంట్కు నువ్వు రూపాయి ట్యాక్స్ కట్టలేదు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చి అలా మీటింగులు పెడతారు, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టనునివి. మాది ఇవాళ వరకు ట్యాక్స్ పెండింగ్ ఉన్నదా చూడు. ఆఫీస్ రికార్డ్స్లా కార్పొరేషన్ల లేదు, కుడాల లేదు, రెవెన్యూల లేదు, కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు. కార్పొరేషన్ల లేవు, కుడాల లేవు, రెవెన్యూల లేవు. నువ్వు అందులో పోయి కట్టుకొని ఆ లైటింగ్ పెట్టుకొని లైట్లు పెట్టుకొని ట్యాక్స్ కడతలేవు. ఇన్నేళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టని బుద్ధి లేని ఏదో ఎవడని ఉన్నాడు ఇక్కడ జిల్లాల? మా వాడు ఉన్నాడు వినయ్ భాస్కర్ ఒక్కడే. అది ఆయన గొప్పతనం. వీళ్ళు రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు. ఇంతకంటే ఇది ఆర్టీఓని ఇచ్చింది, నేను తీసుకున్నది కూడా కాపీ. వీటన్నిటిని కూడా కోర్టుకు పోయే దాన్ని ఇటుకపెట్టే పీక్ ఇది కర్మ. ఇటుకపెట్టే కదా మొత్తమే పీకేద్దాం, అలా పీకేయాలని నేను చెప్తుంటే నువ్వు ఇటుకపెట్టే గురించి మాట్లాడుతున్నావు. నీకు ఉన్నదవాడిని ఎంబట్టు ఏదో ఇది కూడా కొడతా అది కూడా నీ ఎంబట్ ఉన్నారు గదో మర్రి మన తొర్రి ఈ 2-3 ఉన్నాయి గవి నీకేమున్నాయి చెప్పిగా. ఇక ఇది కార్పొరేషన్ది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేజ్ 10 అలాట్మెంట్ ల్యాండ్ అలాట్మెంట్ హన్మకొండ డిస్ట్రిక్ట్ రిక్వెస్ట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాట్మెంట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బిల్డింగ్. సెకండ్ పారాగ్రాఫ్లో ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ అబౌవ్ బిల్డింగ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ ఓపెన్ స్పేస్ పార్క్ and roads including certain portion of the plots as indicated in the enclosed plan as per proposed layout of Balasramudram at Warangal approved by the DTCP. ఇంతకంటే వీళ్ళకి ఇంకేం ఆధారాలు కావాలని వాళ్ళు ఏమో ఉన్నాయి. ఏమని అంటాడు, నేను సమయం వచ్చినప్పుడు చూపిస్తా. సమయం వచ్చి ఎప్పుడు సమయం, ఇంకెప్పుడు వస్తుంది? మళ్ళా పాపం తెలిసి తెలియని ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నారు అల్లరి జల్లరి, అవి కూడా కథమైతే కానీ వాటి అన్నిటిని ముందు పెట్టి మళ్ళీ వీళ్ళు వెనక కూర్చొని మనది టీఆర్ఎస్ ఇది మన వరంగల్ జిల్లా ఏది సెంటిమెంట్గా ఆత్మాభిమానం కొన్ని మాటలునే కదా. ఆత్మాభిమానం, నీళ్లు, నిధులు, నియామకాలు వీటిని ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టికల్. వీళ్ళు మనుషులు, మేము ప్రాక్టికల్గా తీసుకొచ్చే వాళ్ళం. వీళ్ళు ఆ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు వీళ్ళు ఉద్యమంతో. కాబట్టి మేము మిత్రులని ఇవన్నీ ఎందుకంటే ఇచ్చినా మీకు అని అంటే కూడా ఇంకోటి ఉన్నది. వీళ్ళకి ఒకటే ఒకటి తెలిసిందల్లా లేదంటే ప్రెస్ మీట్ పెట్టడం, ఖండిస్తానా అనటం. ఈ 2 తప్ప ఇంకోటి తెలియదు. రేపు ఖండిస్తానప్పుడు మీరు ఈ ముందు పెట్టారు కదా, వీటికి ఏంటిది జవాబు చెప్తారో అని అడుగుతారేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పటం ఇది. ఇది ఇవ్వటం, వాస్తవాలు కూడా మీ దృష్టిలో ఉండాలని చెప్పటానికి ఇవి పెట్టిన. ఇవి వెంగళరావు గారు స్టోన్ చేసింది దీనికి. ఇక్కడ ఆ రోజులల్లా అప్రూవల్ తీసుకున్న తర్వాత మాచెల్ల జగన్నాథం గారు కదా, మన నాగభూషణం గారు.
కూడా చైర్మన్గా వాళ్ళ అప్రూవల్లో తీసుకొని మేము పెట్టిన వాటిని మీకు సరే మీరు చేసిన ఒక అంటే ఒక తప్పు చేస్తే దాన్ని 100 తప్పులు చేయవలసి వస్తుంది దాన్ని కప్పిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నంలో బాగానే ఉన్నది. కానీ వాస్తవాలు పేపర్ మీద ఉన్నాయి, ఆఫీస్లో ఉన్నాయి, మారాయి కదా. మీరు చేసిన పాపాలు ఇప్పుడు మేము పట్టుకొచ్చినాం కదా, మేము పాపాలు చేస్తే కూడా అవి పట్టుకురావాలి కదా. మీరు అవి పేపర్లు ఉంటే మారే, భూమి మారది, ఆఫీస్లో పేపర్ మారది. ఇవన్నీ వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నోరు ముయ్యటానికే ఇవి మేము ముందు పెడుతున్నాం. ఇక వీళ్ళ ఇప్పటివరకు నేను ఎలక్షన్ కోడు, ఎలక్షన్లు వీటల్లో దృష్టి పెట్టుకొని ఇంతవరకు నేను వీళ్ళ ఎపిసోడ్ ఎట్లున్నదంటే ఆ సీరియల్ వస్తాయి, ఇంగ్లీష్ సీరియల్, తెలుగు సీరియల్ 4 సంవత్సరాలు నడిచే విధంగా ఆయన టర్మ్ అయిపోయే, నా టర్మ్ అయిపోయే వరకు కూడా అయిపోయేటట్లు ఆయన చేసిన పాపాలు మేము ముందు పెట్టాలంటే అన్ని పాపాలు ఉన్నాయి. ఆయన పోటీ పడి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఆయన దగ్గర ఇప్పుడు ఎంబట్టోలు కూడా ఇస్తారు. ఇంకా మేము ఇటు ఉంటాం కానీ చెప్పకన్నా ఇవ్వటం అని చెప్పిస్తారా అక్కడికి. నిన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, అలాగే నర్సంపేట ఎమ్మెల్యే గారు ఏం చూశాక తప్పకుండా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని హైదరాబాద్కు వెళ్ళి నేను పొద్దున్నే వెళ్ళి నేను ఆగి ఇవాళ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అయ్యా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి మీకు ఏం హక్కు ఉంది, అధికారం ఉంది, ఇక్కడ ఎవరు ఎట్లా కట్టిండని చూడకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. న్యాయబద్ధంగా ఏదైతే ఆనాటి మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా ప్రభుత్వం మున్సిపల్ నుండి ఇది కొనడం జరిగింది. ఎన్ఆర్ఐ భవన్ ట్రస్ట్ కింద ఉన్న కేంద్ర మంత్రి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జలగాం వెంగళరావు గారు ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేయబడింది. ల్యాండ్ ఆఫ్ చేంజ్ కింద ఆ రోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కూడా చైర్మన్గా ఉన్న బండారు నాగభూషణం గారు మరియు వైస్ చైర్మన్ ఉన్న సారయ్య గారు, మన వరంగల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు సారయ్య గారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద దీన్ని రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్కు మార్చి కూడా బోర్డులో నిర్ణయించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ల్యాండ్ యూజ్ చేంజ్ కింద మార్పు చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి దాన్ని ఆయన మాట్లాడతాడు, నేను ఇక్కడ ఉండి కట్టించిన, నేను ఇక్కడ కాకపోతే గాంధీ భవన్లో ఇటుక బిడ్డలు తీసేస్తాం, గాంధీ భవన్ను కూల్చేస్తాం అంటే నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు. గాంధీ భవన్ను కూల్చడానికి నువ్వెక్కడున్నావయ్యా, నువ్వెక్కడో పాతాళంలో నువ్వుంటే భూలోకంలో మేమున్నాం. దేవుళ్ళకు దగ్గరగా మేముంటే రాక్షసులకు దగ్గరగా మీరున్నారు. మీరు ఏం చేస్తారని అనుకుంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు. పూర్తిగా మీకేమైనా ఉండేది ఉంటే మీరు పూర్తిగా బాధ్యతతో దానికి ఎక్కడైతే మీకు ల్యాండ్ చూపించినారో అక్కడ కట్టాల్సిన ఉండేది ఉంటే మీరు న్యాయంగా కట్టుకోవాలి. కానీ అన్యాయంగా అది పార్క్ ఏరియాలో కట్టి మేము ఇక్కడనే కట్టినాం, మాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మాకు ఎప్పటికి ఇట్లే ఉంటామనుకొని అహంకారంతో కట్టి ఇవాళ ప్రభుత్వం మీద లేదు. ఇవాళ అబద్ధాలు ఆడి దాన్ని కప్పిపుచ్చాలంటే మాత్రం అది చెల్లదు. మీ పేపర్లన్నీ ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు చెప్పింది కదా, ఇక్కడ మేము అందరం చూసినాం, మా అందరికీ కూడా తెలుసు. తెలిసిన దాన్ని కప్పిపుచ్చడానికి మీరేదో ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. మీరు ఏ తప్పులైతే చేసినారో దాన్ని సరిదిద్దుకోవడానికే ప్రయత్నాలు చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఇది మాట్లాడతాం, మేము అది మాట్లాడతాం అని అంటే మీరు ఆకాశం సూర్యుని వైపు చూసి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మీకే నష్టం అవుతుంది. అట్లే మీ కార్యక్రమాలు ఏవో ఇవాళ ఈ భవన్ గట్టి మీరు ఈ 5 సంవత్సరాలు అవుతుందా, 7 సంవత్సరాలు అవుతుందా? 7 సంవత్సరాల నుంచి ట్యాక్సీ కట్టకుండా పర్మిషన్ లేకుండా మీరు లైట్లు పెట్టుకొని ఎక్కడి నుండి పర్మిషన్ వచ్చింది? మీరు ఎట్లా కరెంట్ వాళ్ళు మీకు ఎట్లా మీటర్ ఇవ్వడం జరిగింది? మీరు ఎట్లా లైట్లు పెట్టుకున్నారు? ఎవరి సొమ్మని ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అది ప్రజలది. పార్క్ ఏరియా అంటే ప్రజల కోసం కేటాయించబడ్డది. పార్క్ ఏరియాలో ప్రజల కోసం అని ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ కోసం చేసుకొని ఇన్ని రోజులు కూడా ఎంజాయ్ చేసిన మీకు ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎవరు చెప్పాలి మీకు? ఇది తప్పు అని చెప్పిన మాది తప్ప, తప్పని చెప్పడం కాంగ్రెస్ వాళ్ళకు హక్కుంది. మీరు తప్పు చేసిండ్రు కాబట్టి ఇది తప్పని చెప్పినాం. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఇన్ని అబద్ధాలే కాదు, ఇంకా
కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ కాంగ్రెస్ పార్టీ మన గాంధీ భవన్నే కూల్చుతాడట ఆ పెద్ద మనిషి. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కలేవు నువ్వు బిడ్డ, ఇంకొకసారి మర్యాదగా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ గురించో గాంధీ భవన్ నుంచో లేకపోతే కాంగ్రెస్ జిల్లా పార్టీ గురించో మాట్లాడితే మాత్రం బాగుండదని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ పోనీ పాపం సరిదిద్దుకుంటారని వదిలిపెడుతున్నా, ఇంకా ముందు కూడా ఇలాంటివే చేస్తే మీరు ఇక్కడ ప్రజల లోపల భంగం కాక తప్పదు. మీకేమైనా ఎవిడెన్స్ ఉండేది ఉంటే మా అంటే మా పార్టీ ఏదైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ భవనం గురించి మీకేమైనా కావలిస్తే రండి, కార్పొరేషన్కి వెళ్ళండి. ఇవాటి వరకు ట్యాక్సీలు కడుతూ అన్ని రకాలుగా అక్కడ మేము చేసినవన్నీ కూడా మేము చెప్పనవసరం లేదు, వాళ్ళే ఇస్తారు మీకు. దాని గురించి ఏమైనా మాట్లాడేది ఉంటే మేము ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ మీరేమైనా ఉండేది ఉంటే ప్రజల్లోకి రండి, అక్కడ కూర్చుందాం, అక్కడ సమాధానం మేము చెప్తాం. ఈ పేపర్లన్నీ చూపెడితే అక్కడ నుంచి ప్రజలే మీకు పరాభవం చేసి పంపిస్తారు. గుర్తుంచుకోండి, ఇంకొకసారి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనంటే దొంగలకు లంగల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ దొంగలందరినీ పాలదోడడానికి మా ప్రయత్నం చేస్తాను తప్ప దొంగలతో కలిసే ప్రభుత్వం కాదు ఇది. ఇంకొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని కోరుతున్నాం. ఖాళీ చేసి వెళ్ళటం మీ మంచికి, మీ పార్టీ కానీ మీకు కానీ మంచిదని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే పక్కకే క్యాంప్ ఆఫీస్, అక్కడ వాళ్ళు కట్టి దాని పక్కకే పర్మనెంట్, ఎవరు పర్మనెంట్ కాదు ఇక్కడ ఆ సీట్కు, ఎమ్మెల్యే సీట్ అనే దానికి. క్యాంప్ ఆఫీస్ పక్కకే ఎవరన్నా పార్టీ ఆఫీస్ కట్టుకుంటారా ఎవరైనా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదా? రేపు అండ్లనే ఇళ్ళనే ఎవరో ఒకరు రౌ తీసుకోవడం, ఎమోషనల్ వచ్చినప్పుడు ఏదో చేస్తే ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి గౌరవపదంగా ఉంటుంది, మంచితనంగా ఖాళీ చేసి వెళ్ళిపోతే మీకు మాకు అందరికి గౌరవపదంగా ఉంటుంది. మీరు అలాట్ చేసుకున్న ల్యాండ్ కాడికి పోతారా? మీకు అలాట్ చేసిన ల్యాండ్ ఇచ్చిన కాడ ఇంకెక్కడ నేను ఇస్తారా? అది మీరు ఆలోచన చేసుకొని తీసుకోండి. వద్దనట్లే, రాజకీయ పార్టీలని ఎప్పుడు ఆఫీసులకు ఇయ్యంగా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం ఉండటానికి, ఆఫీసులు ఇవ్వటానికి మేము ఎప్పుడు స్వాగతిస్తాం. కానీ పద్ధతి పద్ధతి లేకుండా ఏది పడితే అది కబ్జా పెడతారు. రేపు పొద్దుగాలతో పోలీస్ గ్రౌండ్ కబ్జా పెడితే ఇంకో పార్టీ అంటారు, రేపు వస్తారు. రేపు పబ్లిక్ గార్డ్ ఉన్నాయి, రెండు మిగిలినాయి, ఇంకేం మిగిలినాయి వీళ్ళు ఏబట్టి? కాబట్టి గౌరవపదంగా ఉంటుంది, లేదు మేము ఇట్టే ఉంటామంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, చట్టం తన పని చేసుకోబోతుంది. థ్యాంక్ యూ. మీకు మెడికోర్ ఆఫీసర్ ఎక్కడ బాపడ్డది మీకు తెలుసా? అది సిటిజన్ క్లబ్ ఎక్కడ తెలుసు? అది ప్రైవేట్ ట్రస్ట్ది, అది గవర్నమెంట్ది కాదు. ఫస్ట్ అంటే డాక్యుమెంట్ చూడండి మీరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు తెలుసుకోకుండా అడిగింది కావచ్చు అని చెప్తున్నా, అందుకని తెలుసుకోండి. అది సిటిజన్ క్లబ్ అనేది ట్రస్ట్, ప్రైవేట్, ప్యూర్లీ ప్రైవేట్ది. అది దానికి మాకు గవర్నమెంట్కి సంబంధం కాదు. కాదు, మీరు అదే తెలుసుకోండి అంటున్నా నేను. అది గవర్నమెంట్ది కాదంటే మీదైతే నువ్వేం చేసుకుంటే నాకేంది? మూర్తిరాజ్ గారు వీళ్ళందరిది ట్రస్ట్, మన బండప్రకాష్ కానీ, మూర్తిరాజ్ గారు కానీ, ఆ వెంకటరామ టాకీస్ ఓనర్ ఆయన పేరేంది, రంగారెడ్డి గారు, వీళ్ళందరు కలిపి 18 మంది కలిపి వాళ్ళది, అది సొసైటీదో ట్రస్ట్దో ఉన్నది. అది వాళ్ళు ఏం చేసుకుంటే మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. అది గవర్నమెంట్ది అని చూపి మీరు ఇవాళ కంప్లైంట్ ఇస్తే పొద్దుటి వరకు నేను దాన్ని ఎంబట్టి ఉండకపోతే అడగండి. ఏదే ఇప్పుడు నేను క్లబ్ది నేనే తీసిన, మీకు తెలుసో తెలియదో, క్లబ్ది కమిటీ చేసి అందరి పేర్లు తీయమని అటు భయంకరమైన నిజాలు వెళ్తేనే దాన్ని తీసుకుపోయి సిపిఆర్ కలెక్టర్ కంప్లైంట్ చేసిండు అంటున్నా. థ్యాంక్ యూ. నాగా మీరు కొన్నిట్లల్లో మీరు కూడా మీడియా సోదరులో మంచి ప్రశ్న చేసి సహకరించవలసింది కూడా. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న నేను నయీం నగర్ బ్రిడ్జ్ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇక్కడ ఎవరు మా తండ్రిది ఉన్నా కొట్టేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మీ అందరి ముందే జరిగింది. చాలామంది నాకు దగ్గర మిత్రులు బంధువులు ఉన్నారు, ఎందుకంటే నేను ఉన్నదే నయీం నగర్లో కాబట్టి. అయినా నేను ఈరోజు ఇంకా మీకు చెప్పకూడదు కూడా మీడియా ముందే చెప్తాను. నేను పలానా రోజు నేను కూల కొట్టే రోజు నాకు చెప్పండి, నేను ఫోన్లో నా జాగ్రత్త నేను పడతా, మీరు కొట్టేయండి అని చెప్పి కొట్టించడండి. అర్థమైందా? మీరు అన్నది వాస్తవము. ఇంత సిటీ సెంటర్లా వితౌట్ పర్మిషన్, వితౌట్ హౌస్ నెంబర్, వితౌట్ పేమెంట్ ఆఫ్ హౌస్ ట్యాక్స్, ఇంత బహిర్గతంగా
సిటీ సెంటర్లో బాలసముద్రంలో 100,000 రూపాయల గజంలో ఉండి చేస్తున్నారంటే సిగ్గనిపిస్తుంది నాకు కూడా. అది చట్టం తన పని చేసి తను చేసుకపోతుంది అన్నప్పుడే నాలు అన్నీ వస్తాయి అందులో. అందులో ఎక్కడ అనుమానం ఉండదు మీకు. అట్లాంటిది ఇంకేమైనా ఉన్నా ఇంకా ఏమంటున్నారు నా విచిత్రం నవ్వొస్తున్నది. అది నేను తీసుకొచ్చిన ఫండ్లని వీళ్ళు తీసుకోబోయి చాకపోయి చేస్తానంటే డేట్లు ఉన్నాయి ఆ టెండర్లు అయినాయి. మాడ వీధులు ఉన్నది టెండర్ ఎప్పుడు మేము గవర్నమెంట్ వచ్చినాక మేము శాంక్షన్ తీసుకొచ్చి మేము టెండర్ పెట్టి ఇచ్చేసిన డేట్లు అయితే ఉంటాయి కదా. మరి మీరు ఓకే మీరే తీసుకొచ్చిరు మీరే చేసినారు నైమ్నర్ బిజీ నువ్వే పట్టుకొచ్చిన అందాం కాలేజీ నారాయణరావు మీరే పట్టుకొచ్చారు మాడ వీధులు మీరే పట్టుకొచ్చి అనుకుందాం. మరి ఎందుకు చేయలేకపోయారు అసమర్థ దద్దమ్మలా? మేము వచ్చినాక ఇంత స్పీడ్ డే అండ్ నైట్ అవుతుంది కదా. మీరు వచ్చినాక కనీసం కొబ్బరికాయ కొట్టాలి కదా శాంక్షన్ చేస్తే. అంటే వాటికి జవాబులు దొరకని ప్రశ్నలు ఇవన్నీ. వారికి తెలిసిందా ఒకటే ఖండిస్తానం చేయిట్లో పెట్టి ఖండిస్తానం అంటే అన్ని మాఫ్. కిషన్కు పోయి అట్లా ఇవ్వలే మీరు తెలుసుకోండి. మళ్ళీ నేను మీకు ఇచ్చిన ముందు 2 పేజీలే ఇచ్చిండు. ఒకటి స్టేట్ గవర్నమెంట్కి అలాట్మెంట్ది, ఒకటి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్. ఈ 2 కాపీలు తీసుకుపోయి కార్పొరేషన్ ఇచ్చింది, కార్పొరేషన్కు జవాబు ఇచ్చినాం. కార్పొరేషన్కు జవాబు ఇచ్చినాక వాళ్ళు నచ్చకుండా ఎట్లాగూ నచ్చదు, ఎందుకంటే నేను పెట్టిన ఆధారాలు అట్లాంటి. నచ్చినప్పుడు డిస్పెటల్ చేస్తే కక్ష సాధింపు చర్య. ఇప్పుడు నేను మీకు అన్ని ఇచ్చిన కదా, వాళ్ళు ఇచ్చిన ఇలా 2 పేజీలే. ఒకటి స్టేట్ గవర్నమెంట్ అలాట్మెంట్ ఆల్ డిస్ట్రిక్ట్స్కు, 2వది డిస్ట్రిక్ కలెక్టర్ ప్రొసీడింగ్స్. ఈ రెండిటికి వాళ్ళు కట్టిన మేము పైసలు కట్టినాం చూడు 5 లక్షలు. నువ్వు కట్టలేదు వాళ్ళ నేనే కాపీ మీరన్నా అక్కడ ఇచ్చిన ఇక నేను ఇచ్చిన కాపీ ఆడ ఇప్పుడు మీకు ఇచ్చిన అన్ని ఇచ్చిన మీరు చేసినాయి. దాంట్లో మీకు పంచనామా చేసి ఒప్ప చెప్పిండ్రా గవర్నమెంట్, ఒప్ప చెప్పలే. అది పార్క్ ల్యాండా కాదా, మీకు మీటర్ ఎట్లా వచ్చింది, మీకు కరెంట్ ఎట్లా వాడతాను, ట్యాక్స్ ఎందుకు కట్ట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూడండి. గవర్నమెంట్ వీళ్ళ దగ్గర 4-5 ఏళ్ళకేళ్ళు కట్టి నడు అందులో అనుభవిస్తున్నారు కదా. యువరాజు రాజు లాంటి వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందులో మిమ్మల్ని తిట్టిరు కదా. నువ్వు ట్యాక్స్ కట్టలేదు, పబ్లిక్ సొమ్ము తీసుకొని ట్యాక్స్ కట్టలేవు అంటేనే నువ్వు మొదటి దొంగవు. ఇంతకంటే ఇంకా ఆధారాలు ఏం కావాలి మీకు? సోని మేమేమైనా మా కార్పొరేషన్ది మీకు ఆధారాలు ఉంటాయి పెట్టుకునే పొద్దుగాల. నేను ఒక్కటే అడుగుతున్నాను ఇంట్లో కూడా మళ్ళా మళ్ళా, మీరే పెద్ద మనుషులు, మీరే న్యాయ నిర్ణేతలు, మీ సమక్షంలోనే వచ్చి కూర్చుంటాం, వాళ్ళని రమ్మనని ధైర్యం ఉంటే జవాబులు దొరికాయి. నేను చెప్పిన కదా అంతే. నేను కూర్చున్నాక నువ్వు పో అంటే పోకపోతే ఏం చేస్తావు, మెడల్ పెట్టినట్టవా? గదే పని చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రతి మీరు నేను కౌంటింగ్ అయిపోయాక బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నా నేను, ఇక్కడ కబ్జాలు ఇవన్నీ ఉండయిగా ఈ గుంజుకున్న వాటి కూడా ఏవి కూడా రికవరీ చేసిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ని ఇంత అథెంటిక్గా ఇచ్చిన తర్వాత రేపు నేను కోర్టుకు పోతే అధికారులకు ఇదవుతారు కదా, అధికారుల డ్యూటీ అధికారులు చేయవలసిందే కదా. రేపు ఇప్పుడు ఇది రైట్ అయింది అనుకో, అధికారుల దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని అట్టే మిగులుతుంది వాళ్ళకే ఇస్తారు. అది తప్పు చేసినట్టయితే కూలగొట్టకుంటే దాన్ని ఊకమంటారా చెప్పండి? తప్పు చేసినట్టు ఊరుకోరు కదా. గౌరవపరంగా పోతే మీకు మర్యాద గౌరవం ఉంటుంది. ఆల్టర్నేట్ ల్యాండ్ కోసం ప్రయత్నం చేసుకోండి, అది పార్క్ ల్యాండు అని గౌరవపరంగా కూడా చెప్తున్నా అంటున్నా. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ దానికి ఎవరు చేసేది ఏముంటుంది? గవర్నమెంట్ చట్టం ఊకుంటుందా? ఇన్ని ఆధారాలు తీసుకొని నేను అడుగుతున్నా కదా. ఇప్పుడు దొరకనంత వరకు అడగనంత వరకే దొర తిరుగుంటావు నువ్వు. దొరికినాక నువ్వు ఆధారాలతో దొరికి అన్ని ముందు పెట్టినాక ఏం చేయాలనేది ఊరుకుంటారా? ఊరుకుంటే నేను అడగనా? దాని గురించి నేను వేరే సబ్జెక్ట్ అని చెప్పిన్నాను. ప్రజల దుర్మార్గం ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ప్రజలే కాపాడుకుంటారట కదా. అందుకే ప్రజల ముందు పెట్టిన ప్రజలను న్యాయ నిర్ణేతలుగా. మరి ఆహా క్యాంప్, ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇలా ఇంపార్టెంట్. అది క్యాంప్ ఆఫీస్ అనేది వాళ్ళు కట్టింది పక్కకు, ఇది కట్టింది కదా క్యాంప్ ఆఫీస్. ఒకవేళ కనుక ఇది అందది అని తెలితే తక్షణం కట్టుబట్టలతో వెళ్ళిపోతా నేను కూడా. నేను ఉపయోగ చెప్తా నిమ్మటే.
నేను వీళ్ళ తిరిగేమని ఉండటానికి ఇదా, లేకపోతే నాకు ఇదా, నాకు ఇల్లు లేక కాదు. ఇంటికాడికి వస్తే మీలాంటి వాళ్ళు వస్తే కూర్చోబెట్టడానికి తక్కువ సరిపోదని చెప్పి ఇక్కడికి వచ్చిన నేను ఆడ విన్నారా? ఇప్పుడు అది కోల్చిన మేము డిజిటల్ సర్వే చేసిన రిపోర్ట్ కూడా తెప్పించుకుంటే ఎకరం మీద వెళ్ళిందా అంటే అందులో కూడా తొండే, ఆ జీవితం అంతా తొండే, బతకంట తొండే నాయ ఇవ్వకంటది. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అయ్యేలా నిజం మాట్లాడకుండా చూడు అని చెప్పి బయలుదేరుతాడు. ఎందుకంటే నిజం మాట్లాడితే చచ్చిపోతాడు, ఆ గండం ఉన్నది ఆయనకు. థ్యాంక్ యూ.